ఆ ఫూల్ ఎవడో నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే నేను ఫూల్ అంటావా? విషయం తెలుసుకోకుండా తొందరపడి స్టెప్ తీసుకుని రాంగ్ స్టెప్ వేసే వాళ్ళని నాకు తెలిసి ఫూల్స్ అనే అంటారు. అంతకంటే మంచి పదం ఏమైనా ఉంటే చెప్పండి, అదే వాడతాను. నువ్వు వాడటం కాదు, ఈ క్షణం నుంచి నేను నా ఇన్ఫ్లుయెన్స్ వాడతాను. నువ్వు ఊహించని రూట్లో వచ్చి నిన్ను నీ స్కూల్ని దెబ్బ కొడతాను. దెబ్బ పడకుండా తప్పించుకోవడం, నన్ను దెబ్బ కొట్టాలి అనుకునే వాళ్ళని తిప్పుకోలేని విధంగా చావు దెబ్బ కొట్టడం నాకు బాగా అలవాటు. మీ అటెంప్ట్ మీరు చేయండి, నా అటాక్ నేను చేస్తాను. ఆల్ ద బెస్ట్. ఏం చూసుకుని ఆ పార్థు అంతలా రచ్చిపోతున్నాడు? వదలకూడదు, వాడిని వదలకూడదు. హలో అమ్మమ్మ గారు. గుడ్ మార్నింగ్. ఇవాళ ఆదివారం, గుర్తుంది కదా? గుర్తుంది అమ్మమ్మ గారు. చిన్న పనిలో ఉన్నాను, అదైపోగానే మీ ఇంటికి వస్తాను. మీ ఇల్లేంటమ్మా? మీ ఇల్లు మన ఇల్లు అనొచ్చు కదా. అంటే కొన్ని రోజులు మనం అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉన్నాం కదా. అలా మనం కలిసి ఉన్నప్పుడు అది మన ఇల్లే అవుతుంది కదా. అలాంటప్పుడు ఈ ఇంటిని మన ఇల్లు అనొచ్చు కదా. అంటే ప్రస్తుతం నేను అక్కడ ఉండడం లేదు కదా. ప్రస్తుతం ఉండకపోయినా భవిష్యత్తులో నువ్వు ఇక్కడే ఈ ఇంట్లో మాతోనే కలిసి ఉంటావేమో అని. అంటే రామతీర్థంలో మీ చిన్న మావయ్య పనిచేసే ఫ్యాక్టరీ రీఓపెన్ చేశారనుకో, మళ్ళీ వాళ్ళు మీ ఊరు వెళ్ళిపోయారనుకో, అప్పుడు నువ్వు మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తావు కదా. అప్పుడు మనమందరం కలిసి ఉంటాం కదా. ఓ అదా? ఆ అదే. ఆ అమూల్య, ఇవాళ నువ్వు ఇక్కడికి రావద్దమ్మా, నేనే అక్కడికొస్తాను. ఇక్కడికొస్తారా? సంతోషం అమ్మమ్మ గారు, చాలా సంతోషం. ఆ ఇంటి అడ్రస్ పంపించమ్మా, ఓ గంటలో నేను అక్కడుంటాను. అలాగే అమ్మమ్మ గారు, తప్పకుండా పంపిస్తాను. ఉంటానమ్మమ్మ గారు. అలాగే. ఏమండి, నేనివాళ అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను ఒక్కదాన్నే వెళ్ళటం లేదు, మీ మనవణ్ణి కూడా తీసుకెళ్తున్నాను వాళ్ళత్తారింటికి. అమూల్య అడ్రస్ పంపించేసింది, పార్థుని పిలిచి ఇక బయలుదేరాలి. గుడ్ మార్నింగ్ రాణి. ఐ మీన్ గుడ్ మార్నింగ్ బామ్మ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. నేనే నిన్ను పిలుద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. బామ్మ మనసు ఎరిగిన మనవాణ్ణి కదా, అందుకే వచ్చేసా. నాకు తెలుసు నాన్న, నువ్వు ఈ బామ్మ మనసు ఎరిగిన మనవడివి అని. బామ్మ మనసు కష్టపెట్టని మనవడివని నాకు బాగా తెలుసు. నాన్న, నేను బయటికి వెళ్ళాలి, కొంచెం క్యాబ్ బుక్ చేస్తావా? క్యాబ్? క్యాబ్ ఎందుకు బామ్మ, మన కార్లో వెళ్ళొచ్చు కదా. డ్రైవరు లీవ్లో ఉన్నాడు నాన్న. ఆ డ్రైవర్ లీవ్లో ఉంటే ఏంటి, నేనున్నాను కదా, నేను తీసుకెళ్తాను బయటికి. నువ్వా? నీకెందుకులే నాన్న శ్రమ. ఇది శ్రమ కాదు, ప్రేమ. బామ్మ మీద నాకున్న ప్రేమ. నిజమే అనుకో, కానీ నేనక్కడ చాలాసేపు ఉంటాను నాన్న. నా పని అయ్యే వరకు నువ్వంతసేపు ఖాళీగా ఉండడం కష్టమేమో. వాడికి కష్టమైతే నేను నిన్ను తీసుకెళ్తానులేమ్మా. నువ్వా? వద్దులే, నువ్వు వద్దులే. ఇవాళ నీకు ముఖ్యమైన పనుందన్నావు కదా. అదే శశి, మీ ఫ్రెండు రంగనాథం వాళ్ళింటికి వెళ్ళాలన్నావు కదా. అవునమ్మా అవునమ్మా,
మర్చిపోయాను. భలే గుర్తు చేసావమ్మా, వెళ్ళాలి వెళ్ళాలి. మా ఫ్రెండ్ రంగనాథం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నిన్ను మీ కొడుకు బయటికి తీసుకెళ్ళకపోయినా